మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అని, ప్రజల కోసమే పనిచేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేశామని, 100 రోజుల్లో మిగతా 4 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతూ అందించే గ్యారంటీని ప్రారంభించామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన జిల్లా ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజల యొక్క కాళ్ళు కడిగి మేము నెత్తిన జల్లుకున్నా కూడా మీ రుణం అంత అద్భుతమైనటువంటి తీర్పునిచ్చి ఈ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, కాంగ్రెస్ పట్ల, సోనియా గాంధీ గారి పట్ల, రాహుల్ గాంధీ గారి పట్ల మీరు చూపించినటువంటి అపారమైనటువంటి విశ్వాసానికి, నమ్మకానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటామని చెప్పి కూడా మీకు ఖమ్మం జిల్లా అభివృద్ధిలో నా జీవితం 40 సంవత్సరాలు గడిచింది. ఆపుదాం అనుకుంటే బట్టి గారు మళ్ళీ 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఆయన కేబినెట్ లోకి తీసుకున్నారు, రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీలోకి తీసుకున్నారు. మళ్ళీ మీ సేవ చేసేటటువంటి భాగ్యం ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల నాకు దక్కింది అని చెప్పి మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి జిల్లా అధికారులు అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా, అద్భుతంగా పనిచేసే రోజు ఈ రోజు వచ్చింది. గతంలో ఎవడన్నా పనికి మానోళ్ళైనా ఒత్తిడి వల్ల మీరు కొన్ని తప్పులు చేసినా మీరు బాధపడవద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆ పాపం ఆడకే పోదు తప్ప మీది కాదని కూడా మాకు తెలుసు. ఇప్పుడైనా సెటరేట్ చేసుకోండి, ఎక్కడైనా తప్పుడు కేసులు పెట్టినా, ఎవడైనా కబ్జా చేసినా, ఎవడైనా బెదిరించినా సిపి గారు, కలెక్టర్ గారు అవన్నీ సెట్ చేసుకోండి. మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ప్రజలకు సేవ చేయాలి. మీరు ఎప్పుడూ తెలంగాణలోనే ఉంటారు, ఖమ్మంలో ఉంటారా, కరీంనగర్ లో ఉంటారా, ఎక్కడున్నా ప్రజాసేవ చేయడమే మన భాగ్యం. కానీ గత 5 సంవత్సరాల్లో కొన్ని తప్పులు జరిగినాయని నాకు పోయిన ఎన్నికల ప్రచారంలో తెలిసింది. అవన్నీ మీ దృష్టికి తీసుకురమ్మని చెప్తాను. తప్పకుండా ఇద్దరు కూర్చొని తప్పుడు కేసులున్నా, తప్పుడు కబ్జాలున్నా మీరిద్దరు సెటరేట్ చేసే బాధ్యత ఖమ్మం ప్రజలకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం చేసేటటువంటి 6 గ్యారంటీ కార్యక్రమాల్లో కూడా నా భాగస్వామ్యం తీసుకొని బట్టి గారు, రెవెన్యూ మినిస్టర్ గారి సహాయంతో ఈ జిల్లా ప్రజలు కోరుకున్నటువంటి తీరులో, వాళ్ళ ఆలోచన తీరులో, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మేము సేవ చేసేటటువంటి భాగ్యం కలిగిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. భద్రాచలం దాకా పోవాలి, కొత్తగూడలో మళ్ళీ ఎమ్మెల్యే సమావేశం ఉంది, మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా మీతో మాట్లాడతానని చెప్పి ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరికీ చేతులెత్తి